हाय फ्रेंड्स नमस्ते नेनु कमला वेलकम टू मा बृंदावन सो ई रोज वच्चेसी ड्रैगन फ्रूट हार्वेस्ट चेयबोतున్నామండి ఇవల ఎంత హ్యాపీగా ఉన్నానంటే మీకు లాస్ట్ ఇయర్ వీడియో పోస్ట్ చేసాను చూస్తుంటారు కదా సో డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి లాస్ట్ ఇయరే మనకి క్రాప్ అనేది స్టార్ట్ అయ్యింది లాస్ట్ ఇయర్ ఒకే ఒక ఫ్రూట్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇయర్ అయితే మీరు నెంబరు 3 వచ్చినాయి అన్నమాట 3 డ్రాగన్ ఫ్రూట్లు వచ్చాయి సో చాలా హ్యాపీ అయిపోయాను అండ్ అనుకోకుండా ఏం చేశానంటే ఇవి వచ్చినాయి కదా బాగుందని చెప్పి తర్వాత ఇంకో ట్రైల్ వేద్దామని చెప్పి మళ్ళీ ఈ స్టెమ్స్ ఉంటాయి కదా సో ఈ స్టెమ్స్ని అనేది నేను మళ్ళీ కొంచెం కటింగ్ చేయడం జరిగిందనమాట సో ఎప్పుడైతే ఇవి కట్ చేశానో ఈ 3 ఫ్రూట్స్ ఉంటుండగానే మళ్ళీ నాకు 3 బడ్స్ కనిపించినాయి చెట్టు మీద సో ఇయర్ వచ్చేసి టోటల్గా 6 డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి మనం ఈ ప్లాంట్ నుంచి తీసుకుంటున్నాము సో నేనైతే చాలా హ్యాపీ అండ్ సో ఇప్పుడు ప్రజెంట్ ఇలాగ హార్వెస్ట్ చేద్దామని మేడమేకి వచ్చేమో లేదు సో మళ్ళీ నాకు చిన్న చిన్న బడ్స్ అనేవి కనిపిస్తున్నాయి సో మీకు చూపిస్తాను చూడండి సో ఈ ఇయర్ అయితే నాకు చాలా మంచి క్రాప్ వచ్చినట్లే లెక్క మంచి పంట వచ్చింది మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతుందేమో సో ఎవరైనా కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కాయలు రావట్లేదు అనుకున్నారనుకోండి సో సింపుల్ టిప్పు నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు సో ఈ కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇలా ఈ ఎడ్జెస్లో అనేది మీరు కట్ చేసుకున్నట్లయితే సో మొక్కకి అర్థమవుతుందన్నమాట సో మనం గ్రోత్ ఆపి వీళ్ళకి ఫ్రూట్ ఇవ్వాలి అని చెప్పి సో మొక్కలతో మాట్లాడడానికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంది కదండి సో మొక్కలతో మనం ఎలా కమ్యూనికేట్ చేయాలంటే వాటికి అర్థమయ్యేలా చెప్పడానికి కట్టింగ్ అనేది చేస్తే దానికి అర్థమవుతుంది ఓకే మనకి ఇంకా గ్రోత్ చాలు వీళ్ళకి పళ్ళో కాయలో కావాలి అని చెప్పి సో అది నా ఫీలింగ్ అన్నమాట సో చూసారు కదా కటింగ్ చేసిన తర్వాత అయితే నాకు మళ్ళీ కొత్త కొత్తగా బడ్స్ అనేవి కనిపిస్తున్నాయి సో 3 ఎక్కువ అనుకున్నాను అలాంటిది 6 వచ్చినాయి ఇప్పుడు ఇంకా కొత్తగా మొగ్గలు అనేవి కనిపిస్తున్నాయి చూపిస్తే చూడండి మీకు ఎక్కడెక్కడ కొత్తగా వస్తున్నాయో సో చూసి హార్వెస్ట్ కూడా చేసేద్దాం సో ఇవి రెండు ఉన్నాయి కదండి ఇవి జంటల బలే వచ్చినాయి కదా ఫస్ట్ ఇవి రెండు అండ్ ఇక్కడ ఉంది కదా ఇది ఈ 3 వచ్చాయన్నమాట ఆ తర్వాత నేను ఏం చేశాను ఈ కొమ్మలు అనేవి ఈ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ అలాగే ఆ చివర అలా కొన్ని కొమ్మలు అనేవి కట్ చేశాను సో ఎప్పుడైతే కట్ చేశానో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక మొగ్గు వచ్చిందా అండ్ ఇక్కడ చూసారా అది ఇప్పుడే విచ్చుకుంటుంది అండ్ దిస్ వన్ ఇది కూడా చూసారు కదా అది అవి 3 వచ్చాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈవేళ చూసింది ఏంటంటే హార్వెస్ట్ చేద్దామని మేడమేకి వచ్చాము యాక్చువల్గా ఈ టిప్స్లో 2 వచ్చినాయి సో మేము చూసుకోకుండా ఈ స్టూల్ జరుపుతూ ఉంటే విరిగిపోయినాయి అన్నమాట ఈ కార్నర్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వచ్చినాయి ఆ కింద చూడండి ఇప్పుడే తగిలి పడిపోయినాయి సో పొరపాటున స్టూల్ తగిలింది సో బ్యాడ్ లక్ అది ఒకటి అండ్ ఇంకా చూపిస్తా చూడండి సో ఇగోండి ఇక్కడ చూసారు కదా సో ఇక్కడ ఒక కొత్తగా బడ్ వస్తుంది అండ్ ఇంత ఈ టైంకే కొంచెం ముందుకు వస్తే ఇక ఇక్కడ చూడండి ఈ కొమ్మను ఎప్పుడైతే మనం కత్తిరించామో సో ఇక్కడ మనకి 2 మొగ్గలు అనేవి వచ్చాయన్నమాట సో ఈ టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి నాకైతే చాలా బాగా యూజ్ అయింది అండ్ చెక్ చేయాలి ఇంకా ఉండే ఉంటాయి మొగ్గలు సో ఇంకా ఈ జంట ఉన్నాయండి ఇవి కూడా కోసేద్దాం దీనికి వచ్చేసి ఈ బ్రహ్మచముడు ఇవన్నీ ఉంటాయి కదా సో వాటిలాగా ఇవన్నీ ముళ్ళులు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే సైజు తగ్గింది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి పువ్వులు ఇప్పుడు ఈ మొగ్గలు ఎలా అయితే ఉన్నాయో ఆ టైంలో నేను సరిగ్గా కేర్ తీసుకోలేదన్నమాట సో ఇలా వర్షం పడుతుందని చెప్పి ఊరుకున్నాను వర్షం పడలేదు ప్లస్ వాటరింగ్ చేయలేదు అందువల్ల ఇది సైజు తగ్గింది లేకపోతే చాలా మంచిగా వచ్చేది సో ఇది వచ్చి నా మిస్టేకే వావ్ బాగా పండిపోయింది
సో ఇంకో కాయ ఉండిపోయింది, ఇది కొట్టేసింది. జస్ట్ ఏం లేదండి, ఇలా పట్టుకొని ఇలా రౌండ్ తిప్పితే చాలు. సో ఎక్కడెక్కడ దేశాల పళ్ళు కూడా మన మెడ మీద పండుతున్నాయి. సో నేనైతే చాలా హ్యాపీ అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఇవాళ హార్వెస్ట్ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా మంచి సైజ్ కూడా మనం తీసుకుందాము. సో ఇంకా మంచి మందులు ఇచ్చాను బలానికి, చక్కగా వర్మీ కంపోస్ట్ బోన్ మీలు అన్నీ ఇచ్చాను. సో ఈసారి వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. సో చూసారు కదా, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.